ఇండివిజువల్ హౌసెస్, విల్లాలు అట్లాంటివన్నీ కట్టి ఇస్తామంటూ స్థలము చూపించి ఆ పైన రిజిస్ట్రేషను ప్లాన్ చేసి దాంట్లో కట్టిస్తామంటూ కోట్లకి కోట్ల రూపాయల డబ్బులు అడ్వాన్స్గా తీసుకుని ఆ పైన ఎగ్గొట్టినటువంటి ఉదంతంలో ఇప్పటికే సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి సాహిత్య ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఈడీ అదుపులోకి వెళ్ళారు. లక్ష్మీనారాయణని ఈడీ ఇప్పుడు అదుపులోకి తీసుకుంది. టోటల్గా 1500 కోట్ల రూపాయలు వసూలు చేసి బిచాన ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు నడుస్తుంది. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మంది మోసం చేశారన్నటువంటి అంశం మీదనే ఈ విచారణ. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్లో సుమారు 3000 మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదు చేస్తే ఇప్పటికే 200 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేశారు సీసీఎస్ పోలీసులు. సుమారు 3000 కోట్లకు పైగా వసూలు చేశారు అన్నటువంటిది వాళ్ళ మీద ఉన్న అభియోగం. సాహిత్య ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ పరారీలో ఉంటే గతంలో ఏపీలో కూడా సాహిత్య ఇన్ఫ్రా యజమాని బోదాటి లక్ష్మీనారాయణ మీద కేసులు నమోదైన ఆస్తుల్ని అటాచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా కోట్లల్లో మోసం జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ సీసీఎస్ పోలీసులు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ మొత్తం వ్యవహారం మీదన డబ్బులు మనీ లాండరింగ్ అయిందన్నటువంటి ఆరోపణల మీదన సాధారణంగా పోలీసులు చేస్తే ఎఫ్ఐఆర్ అంటారు, ఈడీ చేస్తే ఈసీఐఆర్ అంటారు. ఈసీఐఆర్ నమోదు చేసి లక్ష్మీనారాయణని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తన నుండి వివరాలు సేకరిస్తోంది ఈడీ.